యువ వికెట్ కీపర్ సంజు శాంసన్ అంతర్జాతీయ అవకాశాల కోసం నిరీక్షిస్తూనే ఉన్నాడు అయితే తన జీవితంలో భారత మాజీ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ ఎలా సాయం చేశాడు భారత మాజీ కెప్టెన్ ధోని ఎంతలా ప్రభావితం చేశాడు అనే విషయానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు ఐపీఎల్ ఫ్రాంచైజీలలో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ జట్టు కొత్త ఆటగాళ్ల కోసం ట్రయల్స్ నిర్వహించింది ఆ ట్రయల్స్లో నేను కూడా పాల్గొన్నాను నాకు ఐపీఎల్ అప్పటికీ చాలా కొత్త ఏ జట్టుకు అంతకు ముందు ఆడలేదు ఆటగాళ్లను ఎంపిక చేయడానికి అప్పట్లో రాహుల్ తో పాటు ఆ ఫ్రాంచైజీ చీఫ్ జుబిన్ బారో కూడా పాల్గొన్నారు నేను రెండు రోజులు ఆ ట్రయల్స్ లో పాల్గొన్నాను రెండో రోజు ట్రయల్స్ ముగిసిన తర్వాత రాహుల్ ద్రావిడ్ నా దగ్గరకు వచ్చి రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు ద్రావిడ్ వచ్చి అడిగిన ఆ క్షణం నా చిరకాల కళ నెరవేరినట్లయింది ఇక రాజస్థాన్ జట్టుకు ఆడడం ప్రారంభించినప్పటి నుండి నా పేరు అందరికీ తెలిసిపోయింది నేను ఆటగాడిగా ఈ రోజు ఇలా గుర్తింపు పొందడానికి కారణం రాహుల్ ద్రవిడ్ అని పేర్కొన్నాడు ఇక తనపై ధోని ప్రభావం గురించి చెబుతూ నేను నా తప్పులను తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవడం ప్రారంభించాను నా కోసం కాకుండా జట్టు కోసం మాత్రమే ఆడతాను నా వ్యక్తిగత ప్రయోజనాల కంటే కూడా జట్టు ప్రయోజనాలే నాకు ముఖ్యం ఇక ధోని నాపై ఎక్కువగా ప్రభావం చూపాడు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎంత ఒత్తిడి ఉన్నా ధోని చాలా ప్రశాంతంగా ఉంటాడు నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒత్తిడిలో ఉన్నప్పుడు ధోనిలాగా నా భావోద్వేగాలను నియంత్రించుకుని శాంతంగా ఉండడం అలవాటు చేసుకుంటున్నాను నా జీవితంలో ద్రావిడ్ ధోనికి ప్రత్యేక స్థానం ఉంది అని పేర్కొన్నాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి